అద్దలు కొట్టినట్టు చెప్తాం. దీని మీద చాలామంది సీఎంలతో నేను మాట్లాడిన ఆల్రెడీ, చాలా ఇతర పార్టీ నాయకులతో కూడా మాట్లాడిన. ప్రాబబ్లీ బహుశా రాబోయే నెల రోజులలో హైదరాబాద్లో ప్రాంతీయ పార్టీలు మరియు ముఖ్యమంత్రుల కాంక్లేవ్ కూడా నేను ఏర్పాటు చేయవచ్చు దీన్ని వ్యతిరేకించడానికి 100%. ఎస్, మేము ఏం చేసినా ఎందుకంటే దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇంత లార్జ్ డెమోక్రసీకి, 130 కోట్ల ప్రజలు నివసించే భారతదేశానికి ఇది మంచిది కాదు. ఈరోజు ఒక ఇంగ్లీష్ ఆయన నమస్తే తెలంగాణ పేపర్లో చూసిన పొద్దున నేను, ఆ ఇంగ్లీష్ ఆయన పేరు ఏదో ఉన్నదని పేరు, అని చాలా పెద్ద పెట్టుబడిదారుడు, పెద్ద దాత కూడా అనట, జార్జ్ సోరోస్ అనే వ్యక్తి, ఈ భారతదేశం హిందూ స్టేట్గా మారుస్తున్నారు మోడీ నాయకత్వంలో, ఇది కరెక్ట్ కాదు, అంతర్జాతీయ విపణిలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉందని చెప్పి ఆయన హెచ్చరించాడు. మంచిది కాదు, మేము కోరుకోవడం లేదు. భారతదేశం ప్రజల దేశంగా ఉండాలి, ఏ ఒక మత దేశం ఉండకూడదు. అది మంచిది కాదు, ఏ బ్రాండ్ మంచిది కాదు మనకు, నో, నాట్ ఎట్ ఆల్. అది ఏ విధంగా కూడా దేశానికి మంచిది కాదు. మేము కూడా బాగా బడ్జెట్ సెషన్లో డెఫినెట్గా చర్చ చేస్తాం. ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ మేము కూడా తీర్మానం చేస్తాం 100%. దాని నేను అమలు గురించి మాట్లాడతలేను ఇక్కడ. ఏమవుతుంది, అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మేము ఒక ఆలోచనతో చట్టాలో జీవోలో తెస్తాం. ప్రజల నుంచి తీవ్ర నిరసన వచ్చినప్పుడు పునఃసమీక్ష చేస్తాం, రీథింక్ చేస్తాం. బికాస్ వీఆర్ నాట్ ఆర్మీ గవర్నమెంట్స్, వీఆర్ పొలిటికల్ గవర్నమెంట్స్, డెమోక్రాటిక్ గవర్నమెంట్స్, ప్రజల చేత గెలవబడే వాళ్ళం. కాబట్టి ప్రజల నుంచి నిరసన వస్తే దాన్ని సమీక్ష చేయాలి, ఎగ్జామిన్ చేయాలి, మాట్లాడాలి. ఇది దేశం అటుడికి పోతా ఉంది, ఎందుకు అంత మొండి పట్టుదల ఎందుకు ఉండాలా? అసెంబ్లీకి తన ఒపీనియన్ చెప్పేటువంటి ఆస్కారం ఉంది, రాష్ట్ర ప్రజల పక్షాన మేము చెప్పే అధికారం మాకుంది, వీ హ్యావ్ ఆల్ రైట్స్. అండ్ అదే పద్ధతిలో ఇతర అసెంబ్లీ చేసినాయి, మేము కూడా చేస్తాం. అయితే మేమందరం కలిసి ఏం చేయాలి, ఈ లైక్ మైండెడ్ చీఫ్ మినిస్టర్స్, లైక్ మైండెడ్ పార్టీస్, లైక్ మైండెడ్ గవర్నమెంట్స్ చాలా ఉన్నాయి ఇండియాలో, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మీరు ఇనిషియేటివ్ తీసుకోండి సార్, మనం అంతా కలిసి మాట్లాడదామన్నారు. ఆ మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో పెడదామంటే నేను చెప్పిన, ఊకపోదాకా ఢిల్లీ ఎందుక, మేము పెడతాంలే హైదరాబాద్లో మాట్లాడదామని చెప్పిన నేను. ఇలా చాలా పెద్ద ఎత్తు, దాదాపు నాకు తెలిసి 15-16 మంది ముఖ్యమంత్రులు, గవర్నమెంట్ అధికారంలో లేనటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మనం అందరం దేశం మునిగిపోయే పరిస్థితి ఉంటే, దేశం గౌరవం అంతర్జాతీయ మార్కెట్లో మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఉంటే, మనం మౌనం పాటిస్తే దేశానికి క్షేమం కాదు, దేశ భవిష్యత్తు క్షేమం కాదు. మనం పోతే ఇండియా, ఇండియన్స్ బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు పోతే మనం ట్రేటర్స్ లాగా చూస్తారు, మన పిల్లలకు చాలా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది, దే ఆర్ ఫ్రమ్ ఏ రిలీజియస్ కంట్రీ అని అంటారు, చిన్న చూపు చూస్తారు, ఇన్సల్ట్ చేస్తారు మనం. ఇలా గౌరవం మనకు ఉంది అంతర్జాతీయ మార్కెట్లో, చాలా పెద్ద రెస్పెక్ట్ ఉంది మనకి. ఆ మొత్తం గౌరవం దెబ్బతింటే, మనం మొత్తం మన పిల్లలు బయట దేశాలకు పోలేని పరిస్థితి వస్తే, మనం పోతేనే ఒక అనుమానంతో చూసే పరిస్థితి ఉంటే, మనం దొంగల్లాగా చూసే కంజెస్టెడ్ ఫెలోస్, థర్డ్ క్లాస్ ఫెలోస్ అని చూసే పరిస్థితి వస్తే, అది ఏ రకం కూడా మంచిది కాదు. కంట్రీ ఇలా మనం ఉండకపోవచ్చు, కానీ రేపు కంట్రీ రియాలిటీ, మన పిల్లల రియాలిటీ, ప్రపంచంతో మనం కలిసి బతకాల్సిన పరిస్థితి రియాలిటీ. ఇవి మేము వాటి రూమ్లలో మాట్లాడుకున్నాడో, పెదవులు కొనుక్కున్నాడో, మనసులో బాధపడడో మాకు అట్లా అలవాటు ఉండదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 100% ఇది తప్పుడు బిల్లు, ఈ ఆలోచన తప్పు, దీన్ని కేంద్ర ప్రభుత్వం విజ్ఞత్వం విరమించుకోవాలి. ఐ అపీల్ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు రీథింక్ ఆన్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ విచ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ బ్రాట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్, సో మెనీ డౌట్స్, అండ్ మినిస్టర్స్ ఆర్ మేకింగ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ సార్, సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. సో దోస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద నేషన్. సింపుల్, హోంమంత్రి గారు అన్నది మేము ఎన్ఆర్సీ సమస్యనే లేదు, ఎన్ఆర్సీ సమస్యనే లేదు అన్నారు. ఎన్ఆర్సీ కానే కాదు, ఇది ఎన్పిఆర్, ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని మాట్లాడేది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంట్ సమర్పించిన నివేదిక, ఎవరో చెప్పింది కాదు, స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంట్ లోక్సభ ముందు టేబుల్ మీద పెట్టిన నివేదిక ఇది, నా కవిత్వం కాదు. ఎంత స్పష్టంగా అంటే దీంట్లో రాజశేఖర్ గారు మీరు ఇవ్వగలిగితే మనందరికీ కాపీ ఇవ్వండి ఒకటి, ఇది ఒకటే ఉంది ఆధార్, ఇప్పుడు నేను చూపిస్తాను మీరు ప్రింట్ 5 నిమిషాలు ఇవ్వగలుగుతారు, వాళ్ళు వెళ్ళేలోపు ఇవ్వండి. ఇది నేను దీనిలో మార్క్ చేసిన, నేను ది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఇస్ ద ఫస్ట్